విజయనగరం నియోజకవర్గం అసెంబ్లీ టికెట్ బీసీల హక్కు అని వైకాపా జిల్లా సీనియర్ నాయకులు విజయ్ పిల్ల విజయ్ కుమార్ అన్నారు. సావిత్రిబాయి పూలే విగ్రహం విజయనగరంలో ఏర్పాటు చేసి బీసీల పక్షపాతి అని చెప్పుకుంటున్న డిప్యూటీ స్పీకర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అదే చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి జగన్ వద్దకు వెళ్లి ఈసారి టికెట్ను త్యాగం చేసి వెనుకబడిన వర్గాల్లో ఎవరో ఒకరి వచ్చేలా చూడాలని వారు కోరారు. విజయనగరంలో విలేకరులతో పలువురు బీసీ నాయకులతో కలిసి మాట్లాడారు. పార్టీలో మొదట చేరిన రథసారథులుగా ఉన్న వారిని విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరంలో వైకాపా ఆవిర్భావం నుంచి దివంగత సాంబశివరాజుతో కలిసి నడిచింది ఆవణపు సూరిబాబు కుటుంబమే అని చెప్పారు. నియోజకవర్గంలో 90% అంటే 2,10,000 మంది ఓటర్లు బీసీలే ఉన్నారని, అలాంటి చోట టికెట్ను వేరే వారికి ఇవ్వడం ఎంతవరకు సబమని ప్రశ్నించారు. నియోజకవర్గంలో ఎక్కువగా 90% మంది బీసీలు ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే. ఈ బీసీ నాదం ఈరోజు విజయనగరం నియోజకవర్గంలో ప్రతి నోట కూడా బీసీలకి టికెట్ ఇవ్వాలి, బీసీలు ముందుకు రావాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఆ విధంగా మా బీసీ తాలూకు మనోభావాలను మన బీసీ తాలూకా ఆలోచనలను పరిగణనలోకి తీసుకొని ఈసారి విజయనగరం నియోజకవర్గంలో బీసీలు టికెట్ కేటాయిస్తారని చెప్పి మేము అందరం ఆశిస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి బీసీలకి ఎంతో న్యాయం చేస్తున్నారు. ఆర్థికంగా రాజకీయంగా అందరికి కూడా బీసీలకి అన్ని విధాలకు కూడా ఆయన ఆదుకుంటున్నారు. అదేవిధంగా ఈ విజయనగరం నియోజకవర్గంలో కూడా బీసీల తాలూకా మనోభావాలను బీసీల తాలూకా ఆలోచనలను పరిగణనలో తీసుకొని మరి ఖచ్చితంగా విజయనగరం నియోజకవర్గం శాసనసభ టికెట్ విజయనగరం నియోజకవర్గంకి ఇవ్వాలి, బీసీలకు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ